ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల బంద్ పిలుపు నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. బూటకపు ఎన్కౌంటర్లను నిరసిస్తూ బంద్కు పిలుపునిచ్చినట్లు మావోయిస్టులు లేఖలు విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీలోని చెర్ల మండలం పూసుగుప్ప వద్దిపేట మధ్యలో చెట్లు నరికి రోడ్డుకు అడ్డంగా పడేశారు. వంతెన కింద మంట పెట్టారు. భారీగా మంటలు వ్యాపించి వంతెన బీటలు వారింది. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో రహదారి అంతా విద్యుత్ తీగలను పడేశారు. బంద్ను విజయవంతం చేయాలంటూ మావోయిస్టు పార్టీ దక్షిణ సబ్ జోనల్ కమిటీ పేరిట కరపత్రాలను వదిలి వెళ్లారు.